నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కూడా మీకు ఒక సరికొత్తటువంటి ముఖ్యమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోను కూడా మీరు ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు పరమాణు నిర్మాణము పాఠంలోని ఒక అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ అయింది n plus l విలువను కనుక్కోవడం ఎలా ఈ n అంటే ఏంటి l అంటే ఏంటి ఈ n plus l విలువ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో దాని గురించి మనం ఇప్పుడు వివరంగా నేర్చుకుందాము एन अंटे प्रधान क्वांटम संख्या प्रधान क्वांटम संख्या कर्परम संख्यनु तेलियजेस्तुंदी कर्पराल अंटे मनकु तेलुसु नालुगु कर्पराल अनि फस्ट दी के कर्परम अंटे दीनि योक्क एन विलुव ओकटि अवुतुंदी अलागे रेंडो कर्परम योक्क एन विलुव रेंडु अवुतुंदी मूडो कर्परम एम योक्क एन विलुव मूडु अवुतुंदी नालुगो कर्परम एन योक्क प्रधान क्वांटम संख्या नालुगु अवुतुंदी काबट्टि मन की इच्छी आर्बिटल या नंबर एंटे अभी प्रधान क्वांटम संख्या अवतनी अला रेडो एल विलव अंटे कोणीय द्रव्यवेग क्वांटम संख्या इधी उपकर्परा सूचि मैं आलरे ने उपकर्परा एमेम उपकर्परा एस पी डी एफ अला उपकर्परा उपकर्परम एक्ना उड़ उपकर्परम अंटे మొదటి కర్పరములో అంటే n = 1 ఉన్నటువంటి మొదటి కర్పరములో 1s ఉంటుంది అలాగే n కర్పరములో n = 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2s ఉంటుంది అలాగే మూడో కర్పరములో 3s ఉంటుంది నాలుగో కర్పరములో 4s ఉంటుంది అలా కర్పరములో ఏ కర్పరం అయితే అదే s ఉంటుంది కాబట్టి ఎక్కడ s ఉన్నా సరే అంటే 5s అయినా 6s అయినా 7s అయినా ఆ 10s అయినా ఏఎస్ అయినా సరే s లో ఒక యొక్క l విలువ మాత్రం 0 అవుతుంది అలాగే p ఉపకర్పరము యొక్క l విలువ 1 అవుతుంది p ఉపకర్పరము రెండో కర్పరం నుంచి మొదలవుతుంది అంటే రెండో కర్పరంలో ఉండే p ని 2p అంటాము ఆ p యొక్క l విలువ 1 అవుతుంది అలాగే మూడో కర్పరంలో ఉండే 3p యొక్క l విలువ కూడా 1 అవుతుంది అది p అనేది ఏ కర్పరంలో ఉన్నా సరే p యొక్క l విలువని మాత్రం ఎప్పుడూ కూడా మనం 1 గానే వేసుకోవాలి అలాగే d ఉపకర్పరము d ఉపకర్పరము యొక్క l విలువ 2 అవుతుంది d ఉపకర్పరము మూడో కర్పరం నుంచి మొదలవుతుంది अंटे ओकटी रेंडु कर्परालो डी उपकर्परमु उंडदु 3D अयिना 4D अयिना सरे डी योक्क एल विलुवनु रेंडु गाने तीसुकोवाली अदे विधंगा नालुगो उपकर्परमु एफ योक्क एल विलुव 3 अवुतुंदि नालुगो एफ उपकर्परमु नालुगो कर्परम नुंचि मोदलवुतुंदि एफ एक्कड उन्ना सरे ए कर्परमलो उन्ना सरे दानि योक्क एल विलुव मात्रमे మూడే అవుతుంది ఈ విధంగా n l విలువలను గనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకి n plus l విలువను ఈజీగా రాసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ఉదాహరణని పరిశీలిద్దాము ఉదాహరణకి 3p యొక్క n plus విలువని కనుక్కుందాం ఇక్కడ 3p అంటే ఇక్కడ ఏ నంబర్ కనబడుతుంది మనకి 3 కనబడుతుంది కాబట్టి ఈ 3p అనేది మూడో కర్పరములో ఉన్నది కాబట్టి మనము 3p యొక్క n విలువ అంటే మూడో కర్పరం ఉంది కాబట్టి 3p యొక్క n విలువ ఎంతగా తీసుకోవచ్చు 3 గా తీసుకోవచ్చు కాబట్టి 3p యొక్క n విలువ 3 అవుతుంది అలాగే p ఉంది p అనేది మూడో p అయినా నాలుగో p అయినా ఏదైనా సరే p యొక్క l విలువను మనం ఎప్పుడు ఒకటిగానే తీసుకోవాలి కాబట్టి p యొక్క l విలువ 1 అవుతుంది అలాగే 3p యొక్క n plus l విలువ 3 plus 1 is equal to 4 సో 3p యొక్క n plus l విలువ 4 అవుతుంది
అలాగే మరొక ఉదాహరణను కూడా పరిశీలిద్దాము. ఇప్పుడు 4d యొక్క n plus l విలువను తెలుసుకుందాము. 4d యొక్క n విలువ తెలుసు మీకు 4. ఇక్కడ 4 ఎంత నంబర్ ఉంటే ఆ నంబర్ తీసుకోవాలి. అలాగే d యొక్క l విలువ 2 గా తీసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి 4d యొక్క n plus l విలువ 4 plus 2 is equal to 6 అవుతుంది. మీకు ఈ ఉదాహరణ అర్థమై ఉంటాయి అనుకున్నాను. ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్బిటాల్ లో ఇచ్చేటటువంటి నంబర్ ని n గా తీసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఉపకర్పరము s దగ్గర నుంచి లెక్క పెట్టుకోండి. s 0 నుంచి మొదలవుతుంది, సో s 0 అవుతుంది, p 1 అవుతుంది, d 2 అవుతుంది, f 3 అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ ఉదాహరణని మీరు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను పూర్తిగా చూసినందుకు మీకు థాంక్యూ చెప్పుకుంటూ మరొక ఆసక్తికరమైనటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.